ప్రధానమంత్రి మోడీ పర్యటనకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంతో పాటు పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు దాంతో ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను బీజేపీ నేతలు పరిశీలించారు రెండో వందే భారత్ ప్లాట్ఫామ్ ను సందర్శించారు అనంతరం సభ స్థలాన్ని పరిశీలించారు ప్రస్తుతం మనము పరేడ్ గ్రౌండ్లో ప్రధానమంత్రి మోడీ సభకు ఏర్పాటు చేస్తున్నటువంటి వేదిక పైన ఉన్నాము చూడొచ్చు ఈ వేదికను ఇక్కడి నుంచి ప్రధానమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఆయన ప్రజలకు ఏం చెప్పాలో మరి తన ప్రసంగంలో చెప్పే అవకాశం ఉంటుంది ఇదే వేదిక ఈ వేదిక నుంచే ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఎంపీలు రాష్ట్ర ముఖ్య నేతలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు ముఖ్య నేతలు కూడా ఈ వేదిక నుంచి మరి ప్రజలను అభివాదం చేస్తారు ప్రజలకు ప్రజల్లో ప్రధానమంత్రితో కలిసి పాలు పంచుకుంటారు ఈ సభలో కాబట్టి ఇది ప్రధానమంత్రి పాల్గొనే ఈ సభా వేదిక ఇది టెంటు ఇది షెడ్ అదే అదేవిధంగా ముఖ్య నేతలు ప్రధానమంత్రి కోసం ఏర్పాటు చేసే ఈ వేదికకు ఎదురుగానే ప్రజల కోసము మరో భారీ వేదిక తయారవుతా ఉంది బారికేడ్లతో ఐరన్ రాడ్లతో ప్రత్యేకించి భారీ సభలకు ఏర్పాటు చేసేటటువంటి ఈ ఏర్పాట్లను ఇక్కడ చేస్తున్నారు ఇవన్నీ కూడా రెడీమేడ్గా అసెంబ్లింగ్ ఎక్కడికక్కడ వాటిని నట్ల ద్వారా బిగించి ఏర్పాటు చేసే ఒక ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఇవి మనం చూస్తున్నాము అక్కడ భారీ క్రేన్ల సదుపాయంతో కూడా ఈ పనులన్నీ జరుగుతున్న పరిస్థితి చాలామంది కార్మికులు ఈ పనుల్లో తలమునుకలై ఉన్న పరిస్థితి ఎర్రటి ఎండలో కూడా ఈ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు ఎందుకంటే ఈ నెల ఎనిమిదినే ప్రధానమంత్రి మోడీ సభ జరగనుంది ఈ సభ ఈ రోజు నుంచి ఒక నాలుగు రోజుల గడువు మాత్రమే ఉంది ఇలాంటి ఒక భారీ సభకు మరి ఏర్పాట్లు జరగాలంటే పెద్ద మొత్తం సమయం భావం తక్కువ ఉంది కాబట్టి తక్కువ సమయంలోనే ఈ ఏర్పాట్లు చేయడానికి మరి సన్నద్ధమయ్యారు కాబట్టి ఈ పనులను పూర్తి చేయడానికి అంటే విరామం లేకుండా కార్మికులు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది షిఫ్ట్ల వారీగా కార్మికులు పాలు పంచుకుంటూ నిర్దేశిత లక్ష్యం మేరకు నిర్ణయించిన ప్రకారంగా ఈ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అదేవిధంగా ఎస్పీజీ ప్రధానమంత్రి భద్రత బృందాలు కూడా ఈ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది అందులో భాగంగా అదే అదే మరోవైపు బీజేపీ నేతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు పార్లమెంట్ బోర్డు మెంబర్ అలాగే ఎంపీ కూడా డాక్టర్ కె లక్ష్మణ్ ఓబీసీ చైర్మన్ కూడా జాతీయ ఓబీసీ చైర్మన్ వీళ్ళంతా ముగ్గురితో కలిసి ముఖ్య నాయకులు కూడా వచ్చి ఏర్పాట్లను పరిశీలించడం కూడా జరిగింది కాబట్టి ప్రధానమంత్రి పర్యటన అనేగానే ఒక ప్రత్యేక ఆసక్తి అయితే ఉంటుంది దానికి మించి అంతకు మించి ఇది ఎన్నికల ఏడాది ఈ ఏడాదితో పాటు ఇప్పుడే మరి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీకి పలు సవాళ్ళు ఎదురవుతున్న పరిస్థితి పలు సవాళ్ళు ఎదుర్కొని పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకోవాల్సిన పరిస్థితి మరోవైపు అధికార పక్షం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బీజేపీని టార్గెట్ చేస్తూ ఇక్కడ పోస్టర్ల ద్వారా కావచ్చు ట్విట్టర్ ద్వారా కావచ్చు లేకపోతే ప్రసంగాల ద్వారా కావచ్చు ఎప్పటికప్పుడు విమర్శనాస్త్రాలు అయితే సంధిస్తూ ఉంది అదే స్థాయిలో దీటుగా బీజేపీ కూడా ప్రతి విమర్శలు చేస్తుంది కాబట్టి విమర్శలు ప్రతి విమర్శలతో వేడెక్కుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ ప్రధానమంత్రి పర్యటన సర్వత్రా ఆసక్తిని అయితే రేకెత్తిస్తున్న పరిస్థితి పర్యటనలో భాగంగా పదకొండు వేల కోట్ల పైచీలకు అభివృద్ధి పనులకు కూడా ప్రధానమంత్రి శ్రీకారం చుట్టనున్నారట్లు తెలుస్తుంది ఇది ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ దయాసాగర్తో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి